ఎందరూ ఎన్ని తిట్లు తిట్టినా లేకపోతే ఏం మాట్లాడినా అదే సందర్భంలో పాజిటివ్గా మాట్లాడినా వీటన్నిటిని పట్టించుకోకుండా నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తూ వచ్చా అమరావతి ప్రాంతంలో బయటి వాళ్ళకి అనేటువంటి పేరు ఎందుకు వస్తుంది లోపల ఇది అమరావతి రాజధాని అంటే అందరిది అవుతుంది రాజధాని కావాలి అంటే అక్కడ అందరూ ఉండాలి బయట వాళ్ళు అన్న పేరుతో బెజవాడోళ్ళు గుంటూరు వాళ్ళు లేకపోతే కాకానోళ్ళు రావడానికి వీల్లేదంటే ఎలా కుదురుతుంది అట్లాగే పేదలు ఉండటానికి వీలు ఎలా కుదురుతుంది ఖచ్చితంగా అందరూ ఉండి తీరాలి అని నేను చాలాసార్లు ప్రస్తావించా దాని మీద సరే ఏడ్చిన వాళ్ళు ఏడ్చినటువంటిది ఉంది అన్యాయం అన్నటువంటి వాళ్ళు ఉంది వాళ్ళు లేకపోతే ఏదో ఒక పార్టీలకు కులాలకు అంటగట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నీచత్వాన్ని వాళ్ళకు వదిలేదు నేను చెప్పింది రాజ్యాంగబద్ధ అధికారం రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఏ క్యాపిటల్లో కూడా పేదవాళ్ళు ఎంతమందే ఉండాలన్నటువంటిది రూల్ లేదు అసలు బట్ అమరావతిలో ఆర్ ఫైవ్ జోన్ అనేది పెడితే ఆర్ ఫైవ్ జోన్ అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే అది కూడా పేదలకి ఇళ్ళ పలా ఇళ్ళ స్థలాలు ఎవరికి విజయవాడ వాళ్ళు కాకాని వాళ్ళు గుంటూరు వాళ్ళు ఇదే మంగళగిరి వాళ్ళు దుగ్గిరాల వాళ్ళు వాళ్ళకి కూడా ఇవ్వడానికి వీలేదన్నారు ఓ పక్కన వీళ్ళందరూ రాజధాని ప్రాంతమని సిఆర్డీఏ అని పెట్టారు మళ్ళీ వాళ్ళకి కూడా ఆ పేదలకి కూడా అక్కడ ఉండటానికి వీల్లేదని పెట్టారు అది ఖచ్చితంగా తప్పు ఎవరైనా సరే దాన్ని మార్చాలని నేను చాలాసార్లు ప్రస్తావించాను తెలుగుదేశం అయినా సరే దాన్ని అంగీకరించాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద శాఖ ఎందుకు పెట్టారంటే అమరావతి అన్నటువంటి ఉద్యమాన్ని నడిపించుతోంది తెలుగుదేశం ఎవరు అవునన్నా కాదన్నా సరే వీళ్ళందరూ కలిసి అక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీలు లేదని కోర్టులో వేశారు ఆర్ ఫైవ్ జోన్ అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో దాన్ని ఆపేయాలని కోర్టులో వేశారు హైకోర్టులో దాని మీద విచారణ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు మీరు వెళ్ళి హైకోర్టులోనే మాట్లాడుకోమని చెప్పింది అక్కడ తాజాగా హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఏమన్నారు ఇవ్వట్లేదని తేల్చి చెప్పింది అసలు పేదవాళ్ళు అక్కడ ఉండటానికి వీళ్ళు లేదంటానికి మీరెవరండి ఏమన్నారు మేము రైతులు మేము భూములు ఇచ్చామన్నారు భూములు ఇచ్చాక ఇంకా నీకేంటి సంబంధం అని అడిగింది సిఆర్డీఏకి ఇచ్చేశాక ఆ భూమి సిఆర్డీఏదు అవుతుంది సిఆర్డీఏ ఎవరికి ఇవ్వాలన్నది సిఆర్డీఏ నిర్ణయిస్తుంది భూములు ఇచ్చిన వాళ్ళమని చెప్పేసి ప్రతిసారి ఎవరుండాలో రాజధానిలో ఎవరుండాలో ప్రభుత్వం ఎవరికి భూములు ఇవ్వాలో ప్రభుత్వం ఏం పని మీరు ఎట్లా నిర్దేశిస్తారని నిలదీసింది నేను ఇప్పటికి కొన్ని వందల సార్లు మాట్లాడింది అదే అదే మొక్క ఇవాళ హైకోర్టు నిలదీసింది వాళ్ళని ఎస్పెషల్లీ వాళ్ళకి ఎలాంటి అర్హత లేదని తేల్చి చెప్పింది సేమ్ టైం పేదలకు భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పి తేల్చి చెప్పింది తదుపరి తుది ఉత్తర్వులకి లోబడి ఉంటుంది కానీ ఫస్ట్ అయితే ఇచ్చేసుకోవడానికి ఎట్లాంటి అభ్యంతరాలు లేవంది రైతులు వేసిన రైతుల పేరిట తెలుగుదేశం వేసిన పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక పెద్ద షాకింగ్ పరిణామం తెలుగుదేశం పార్టీకి రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళకి ఇది అతి పెద్దదైనటువంటి కౌకు దెబ్బ